ఎవరైనా వచ్చారు మేడం. జీతో గారు రాశారు కొంచెం ముందర. ఒక ముగింపు పలకాలని ఎన్ శంకర్ గారితో, మన ఫిల్మ్ ఛాంబర్ దాము గారితో, సి కళ్యాణ్ గారితో, కొమరా వెంకటేష్ గారితో వీళ్ళందరితో డిస్కస్ చేసినప్పుడు అందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ముందుకొచ్చి తప్పకుండా చేద్దామని అన్నారు. సరే ఇదంతా చేయాలి ఎక్కడ అంటే, ఇది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, ఎక్కడ అనుకుంటే మనకి ఎఫ్ఎన్సీసీ క్లబ్ అయితే అందరికీ అందుబాటులో, అందరు రావడానికి వీలుగా ఉంటుంది అనుకున్నాము. సరే ఎఫ్ఎన్సీసీ క్లబ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఎలాగా అని అనుకున్నప్పుడు నేను ఒకసారి ఆదిశేషగిరిరావు గారితో మాట్లాడతానని, నేను బంగారు గారితో మాట్లాడాను. ఆయన వెంటనే నేను ఒకసారి కేఎస్ రామారావు గారితో మాట్లాడి చెప్తానమ్మానని ఒక అరగంటలో కాల్ చేసి, మీరు ఏమీ డబ్బులు ఇవ్వక్కర్లేదమ్మా, స్నాక్స్తో సహా మేము అరేంజ్ చేస్తాం, మేము వెన్యూ ఇస్తాము, ఇది అందరి కాస్ అని చెప్పారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ గెస్చర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. టుడే విత్ ఎఫ్ఎన్సీసీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇనిషియేటివ్తో మొత్తం ఆల్ ద 24 క్రాఫ్ట్స్తో పాటు డైరెక్టర్స్ అసోసియేషన్, రైటర్స్ అసోసియేషన్స్, పరుచూరి గోపాలకృష్ణ గారు, థ్యాంక్స్ టు సార్. ప్రతి రైటింగ్ అంటే వెంటనే ఆయన ముందుకొచ్చి చేస్తూ ప్రతి మెంబర్కి మెసేజెస్ పంపించి అందరినీ రమ్మని రిక్వెస్ట్ చేశాము. ఇది ఎవరింటి పెళ్ళి కాదు, ఇది ఒక కాజ్. ఈరోజు దిశాకి జరిగింది, రేపు మన ఇంట్లో పిల్లలకి కూడా జరిగే ఆపుకోవాలి. సో మనందరినీ కూడా అంటే సోషల్ మీడియాలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమీ పట్టించుకోవటం లేదు అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెడుతుంటే చాలా బాధ అనిపించింది. దిశాకి, దిశ మన ఇంట్లో అమ్మాయి, మన ఇంట్లో అమ్మాయికి ఒక కష్టం, ఇలాంటి ఒక కష్టం వస్తే మనం ఎంత బాధపడుతున్నామో దిశ విషయంలో కూడా అంతే బాధపడుతున్నామని చాటి చెప్పాలనిపించిందండి ప్రతి ఒక్కరికి. దిస్ ఈజ్ టు ది సోషల్ మీడియా అవుట్ దేర్, మీరెంత బాధపడుతున్నారో అంతకంటే ఎక్కువ మేము బాధపడుతున్నామండి. మా హీరోలు బాధపడుతున్నారు, మా హీరోయిన్లు బాధపడుతున్నారు, మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఎవ్రీబడి ఫ్రమ్ ద ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ మోర్నింగ్ ఫర్ దిస్ ఇన్సిడెంట్ ఈక్వలీ టు యూ ఆల్. ఐఎమ్ ఓన్లీ రిక్వెస్టింగ్ యూ హంబ్లీ, ప్లీజ్ రెస్పెక్ట్ అస్. మేము హ్యూమన్ బీయింగ్సే, మీకున్న ఫీలింగ్సే మాకు ఉన్నాయి. కాకపోతే మీరు అనుకున్నంత ఫ్రీగా, మీరు ఫ్రీగా రోడ్ల మీదకి మా హీరోలు హీరోయిన్లు వచ్చేలేరు. అలా వస్తే ఏం జరుగుతుందో మీ అందరికీ కూడా తెలుసు. సో మాకున్న పరిధుల్లో మేము మా బాధను ఎలా వ్యక్తం చేయాలో అలా వ్యక్తం చేస్తూనే ఉన్నాము డే వన్ నుంచి, ట్విట్టర్స్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ల ద్వారా, యూట్యూబ్లో మెసేజెస్ ద్వారా. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు, నేను పేరున ఆది శేషగిరిరావు గారికి, కేఎస్ రామారావు గారికి, శివాజీ రాజా గారికి ఐ థ్యాంక్ యూ అండి. సో వీ కుడ్ డూ దిస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు పరుశురి గారు. అందరూ మనం జస్టిస్ ఫర్ దిశ కొరకు 2 నిమిషాలు ముందు మౌనం పాటించి తర్వాత సంతాప సభ చేసు. గత వారం రోజులుగా దుఃఖంతో నిండని భారతీయుడి గుండె లేదు
అనేది వాస్తవం అండి. దానికి కారణం ఏంటంటే ఒక స్త్రీ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం. ముందు మనం సుప్రీంకోర్టు వారికి ధన్యవాదాలు ఎందుకు తెలియజేయాలంటే జస్టిస్ ఫర్ దిశ అని వారు పెట్టిన దానిలో చాలా అర్థం ఉందండి. ఆ రోజున నిర్భయ అంటే భయపడబాకండి అంటం కోసం పెట్టారు. ఈ రోజున జస్టిస్ ఫర్ దిశ, ఏ దిశలో వెళితే ఈ స్త్రీ జాతికి జస్టిస్ జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వారు ఆ నామకరణం చేశారు. మనం ఒక్కసారి వెనక్కి వెళితేనండి, కృతయుగంలో స్త్రీకి అన్యాయం జరిగింది, త్రేతాయుగంలో స్త్రీకి అన్యాయం జరిగింది, ద్వాపర యుగంలో స్త్రీకి అన్యాయం జరిగింది. కానీ ఆ అన్యాయాలు చివరికి ధర్మరక్షణ అయ్యి వారు మళ్ళీ వచ్చి సింహాసనం మీద కూర్చునే ధర్మం నిలబడింది అక్కడ. కానీ కలియుగంలో జరుగుతున్న స్త్రీకి జరుగుతున్న అన్యాయాలకి ధర్మం జరగట్లేదు. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి నిజం ఏంటంటే మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి, అంటే ఎక్కడ ఇప్పుడు మనందరం కూడా దీనిలో మాట్లాడాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ ఎంతోమంది మేధావులు ఇక్కడ కూర్చున్నారు. ఆ మేధావుల యొక్క ఆలోచనల్ని కనుక పంపించగలిగితే వారు ఆ చర్యలు తీసుకోవడానికి మన ఉపన్యాసాలు వాళ్ళకి మౌలిక ఆధారాలు కావాలి అనేటువంటిది నా ఉద్దేశం అండి. ముందు ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని ఎవరికి వాళ్ళు పెట్టేసుకుని అసత్యాలు ప్రచారం చేస్తూ అసభ్య పదజాలాలతో వస్తున్నటువంటి అన్నిటినీ కూడా వారు కట్ చేసేయాలండి. అసలు రానివ్వకూడదు. అసలు ఎవరు కేసు పెట్టాలి? దాని తర్వాత కొనపడితే ఒకళ్ళు 100 మంది 1000 మంది 100,000 మంది చెప్పండి ఇది మూసేయండి అని. ఒకరెవరో వెళ్ళి పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టడం కాదు, అతను ఆ తప్పు చేస్తున్నాడని మనకు తెలిసిపోతుంది. సమాజాన్ని ఎగతాళి చేయడం కాదు, స్త్రీ జాతిని ఎగతాళి చేస్తూ పెడుతున్నారు, ఎంతోమందిని ఎగతాళి చేస్తూ పెడుతున్నారండి. అది మనం ఇవాళ జీవిత అడగగానే నాకు ఎందుకు అనిపించిందంటే సినిమా పరిశ్రమ గురించి పెద్దలందరికీ తెలుసు. ఒక నందమూరి తారక రామారావు గారు కానీ, అక్కినేని నాగేశ్వరరావు కానీ, దాసరి నారాయణరావు కానీ ఎప్పుడు జాతిలో రాష్ట్రంలో ఏ కష్టం వచ్చినా ముందు స్పందించింది సినిమా పరిశ్రమే. జోలె పట్టింది కూడా మీ అందరికీ గుర్తు ఉండి ఉంటుంది. అంత మహానటులు నడి రోడ్డు మీద జోలె పట్టుకుని తిరిగారు. కాబట్టి సినిమా పరిశ్రమ అనేది ఎప్పుడు హుదుద్ తుఫాన్ వస్తే మనందరం ఏం చేసాం మీ అందరికీ తెలుసు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఈ పరిశ్రమ మీకు అండగా నిలబడుతుంది. మీకోసం మేము ఏం చేయాలి చెప్పండి, మేము చేస్తాం, ఆ ధర్మం కోసం మమ్మల్ని ఏం చేయమంటారు అనేది అడగటానికి, మన అభిప్రాయాలు చెప్పటానికి. రెండోది ఏంటంటే న్యాయ వ్యవస్థ గురించి మనకు తెలిసిందేనండి. నిజం, నేను ఇందాక కూడా ఒక ఛానల్లో విన్నానండి, ఒక దేశం ఎవరినో ఉరితీసి 50 సంవత్సరాల తర్వాత క్షమాపణ చెప్పింది అని చెప్తున్నారు. అంటే మనకి న్యాయంలో ఒక మాట రాసి ఉందండి, 100 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనేది మన ప్రియాంబుల్. దాన్ని అడ్డంగా పెట్టుకుని సంవత్సరాల తరబడి వెళ్ళిపోతూ నేరం చేసిన వాళ్ళు ఎదురుగా కనపడతా అంటే తట్టుకోలేని పరిస్థితుల్లో పడిపోతున్నారండి అందరూ. కాబట్టి ఆ చట్టాన్ని సత్వర న్యాయం చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. సత్వర న్యాయం మేము ఎలా చేయగలం? వీళ్ళందరూ ఇలా ఘోషిస్తున్నారు, వాళ్ళ ఆత్మ ఘోషిస్తున్నాయి దీపాలు. ఇప్పుడు ఆ వెలుగుతున్న దీపాలు ఆరిపోయిన ఎంతోమంది స్త్రీమూర్తుల్ని చూపించే దీపాలండి అవన్నీ కూడా. అక్కడ ఎంతమంది జీవితాలు మన కళ్ళ ముందు మీ ఛానల్స్ ద్వారా కూడా మేము చూస్తున్నామండి, ఎంతమందికి అన్యాయం జరుగుతుంది. ఎంత దారుణమైన ఆలోచనలు, 75 సంవత్సరాల వృద్ధురాలు, మొన్న 55 సంవత్సరాల వృద్ధురాలని చంపేసి ఏమిటి, ఏమైపోతున్నాం మనం? భారతీయులమేనా
అన్న భయం ఏర్పడుతుందండి అవన్నీ చూస్తుంటే. కాబట్టి వెంటనే మనందరం మేము సమాహారంగా చివరిలో ఒక తీర్మాన రూపంలో ప్రభుత్వాలకు దాన్ని పంపిస్తాం. ఇక్కడ మాట్లాడే పెద్దలందరికీ కూడా ఇప్పుడు ఒక్కొక్కరు పెద్దలుగా వచ్చి మాట్లాడ కష్టపడి చదువుకొని పైకొచ్చి మంచి ఉద్యోగం చేసుకుంటూ జీవితంలో ఎన్నో కలలు కంటున్న డాక్టర్ దిశ అనే ఒక అమ్మాయిని మానవ మృగాలు ఎలా ఛేదించి ఇది చేశారో, ఆవిడ భవిష్యత్తు ఎలా భగ్నం చేశారో మనందరికీ తెలుసు. ఆ న్యూస్ చూసినప్పటి నుంచి చదివినప్పటి నుంచి మన ఇంట్లో ఉన్న మన తోబుట్టుకే జరిగింది అన్యాయం అనే అట్లుగా ప్రతి ఒక్కళ్ళం కూడా మనం బాధపడ్డాం. ఇలాంటి రాబోయే రోజుల్లో జరగకూడదు అనే దాని మీద ఇటు ప్రభుత్వాలు కానీ పోలీస్ శాఖ వారు కానీ మనందరం కానీ అందరూ కూడా ఇండివిజువల్గా జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా వచ్చింది. మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించేవారు ఇది వరకు 1947లో పెద్దలందరూ కూడా ఎన్నో త్యాగాలు చేస్తే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇక మన దేశాన్ని మనమే పరిపాలించుకోవచ్చు అని అందరూ సంబరాలు చేసుకుంటూ ఉంటే గాంధీ మహాత్ముడు ఒక మాట చెప్పాడు, ఇప్పుడు కాదు మీరు సంతోషించాల్సింది, ఒక ఊరి పొలిమేర నుంచి మరో ఊరి పొలిమేరకు ఒక మహిళ నిర్భయంగా ఎప్పుడైతే వెళ్ళి రాగలుగుతుందో అప్పుడు మనకి స్వతంత్రం వచ్చినప్పుడు అప్పుడు చేసుకుందాం సంబరాలని అన్నారు ఆయన. ఇవాళ పరిస్థితి ఉందా? మహిళ కాదు కదా, మగవాళ్ళు కూడా ఎవరికి ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళి తిరిగి క్షేమంగా రాగలరా? చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు రాత్రికి ఇంటికి సరిగ్గా వస్తారో రాడు అని మహిళ తల్లి ఎంత బాధపడుతోంది. భర్త ఉద్యోగానికి వెళ్ళిన వాడు సక్రమంగా తిరిగి వస్తాడా రాడా అని ప్రతి భార్య ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతోంది. ఒకప్పుడు భారతదేశంలో మహిళలు అంటే ఎంతో గౌరవం ఇచ్చేవాళ్ళం. ప్రతి మహిళని చూస్తే ఒక తల్లిగానో ఒక చెల్లిగానో ఆలోచించేవాళ్ళమే తప్ప కామర్తో చూడటం అని కానీ వాళ్ళని జీవితాల్ని నాశనం చేద్దాం అనుకోవటం కానీ అటువంటి ఈ నికృష్టమైనటువంటి ఆలోచనలు ఎవరికి రాలా. పేపర్ చదువుతుంటే ప్రతిరోజు ఎన్ని వార్తలు ఇట్లాంటి వార్తలు వస్తున్నాయో, ముసలి వాళ్ళని వదలటం లేదు, పసి వాళ్ళని వదలటం లేదు, పసి వాళ్ళ మీద కూడా అత్యాచారం ఏమిటో నాకు అర్థం కావటాల. ఇలాంటి నికృష్టుల్ని వాళ్ళకి సరైన దండన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అరేబియన్ కంట్రీస్లో చూస్తే ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని నడి రోడ్డు మీద కాల్చి చంపడం, ఉరితీసి చంపడం, ఎన్నో రకాలుగా పబ్లిక్ మధ్యలో కొన్ని మొన్న రీసెంట్గా చూశాను, ఒకటి పెద్ద కత్తిపుచ్చుకొని తలకాయలు నరికేశారు, అవన్నీ కూడా సోషల్ మీడియాలో చూసాం. అలాంటి కార్యక్రమం చేస్తే తప్ప, ఇలాంటి తప్పు చేస్తే మనకి దండన ఉంటుంది, మన జీవితం నాశనం అయిపోతుందనే ఒక భయం లేకపోతే రోజు రోజుకి కూడా మితిమీరిపోతున్నాయి ఇవాళండి. ఇది జరగకూడదు. ఇవాళ సోషల్ మీడియాలో కానీ మన సినిమాల్లో కానీ రకరకాల సినిమాలు ఇవాళందరూ కూడా ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి చూసేస్తున్నారు, చూడకూడని దృశ్యాలందరూ కూడా పిల్లలు చూసేస్తున్నారు. అక్కడి నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలు రావటం, ఇలాంటి తప్పుడు పనులు చేయటం, మన సోదరి మన చెల్లెలు మన కూతురు ఇలాంటి వాళ్ళకి మనం చేయకూడదు, వాళ్ళని కూడా మన కుటుంబ సభ్యుల్లాగా చూసుకోవాలి అని చెప్పి అనుకోవాలి తప్ప ఇలాంటి వెధవ పనులు చేయకూడదు. నిన్న జీవిత గారి ఇంటర్వ్యూ ఏదో పేపర్లో చదివాను ఇవాళ, అది చదవగానే నా కూతుళ్ళే నాకు గుర్తుకొచ్చారు, కళ్ళ మంటి నీళ్లు వచ్చేసినాయి, రాత్రి నిద్రపోలేకపోయాను అని చెప్పి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు ఇవాళ. ఇంత దారుణం ఇక్కడ జరిగి ఓ పక్కన దారుణం జరిగింది, ఇది తప్పు అని దేశం మొత్తం కూడా ఘోషిస్తున్నా కూడా ఇంకా రోజు జరుగుతూనే ఉన్నాయి. మన హైదరాబాద్లో జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి, ఇక్కడ అక్కడ లేదు, దేశం యావత్తు కూడా. ఇవాళ పేపర్ చదివితే ఇవాళ చూడండి పేపర్, ఇవాళ పేపర్లో ఎన్ని ఉన్నాయో ఇలాంటి వార్తలు. ఇలాంటి వార్తల్ని ఖండించవలసిన అవసరం ఎలా ఉంది? ఇలాంటి సన్నివేశాలు జరగకూడదు. జీవిత గారు రాసిన దాంట్లో ఇంకో మాట కూడా నాకు చాలా బాగా నచ్చింది. మనం ఫారెస్ట్కి వెళ్తాం అనుకోండి, అక్కడ పెద్ద పుల్లు ఉంటాయి, నక్కలు ఉంటాయి, పావులు ఉంటాయి. మనం అడవికి వెళ్ళేటప్పుడు వాటికి సంబంధించిన ఆయుధాలు అనేది తీసుకొని వాటి నుంచి కాపాడుకోవడానికి మనం వెళ్తాం. కానీ సమాజంలో ఉన్న మన చుట్టూ ఉన్నటువంటి ఈ మానవ మృగాల్ని ఎలా గుర్తుపెట్టాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి,
అనే మాట కూడా చాలా గొప్ప మాట ఆవిడ చెప్పింది. నిజం, క్రూర మృగాలు అనేది మనకు తెలుసు కాబట్టి జాగ్రత్త పడతాం. మన సమాజంలో మన చుట్టూ తిరిగిన వాడు ఏ క్షణంలో ఎవడు ఏం చేస్తాడో కూడా తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇలాంటి పరిస్థితికి దిగజారిపోతున్నాం మనం అందరూ కూడా. మన సమాజం దిగజారిపోతుంది, మన బిడ్డలకి భవిష్యత్తు లేకుండా అయిపోతుంది అని చెప్పి మనందరం బాధపడ్డాం. ఇలాంటి కేసులు ఎక్కువ రోజులు ఉండకూడదు. ఫాస్ట్ ట్రాక్లో పెట్టేసి వెంటనే నెల రోజుల లోపల రెండు నెలల లోపల తీర్పు చెప్పి వాడికి కఠినమైన శిక్ష విధించాలి. ఉరిశిక్షలు వెయ్యాలి, డెఫినెట్గా ఉరిశిక్షలు వెయ్యాలి. Justice for Disha. It's really sad. It's really shocking and very, very disturbing to hear such crimes are happening even now in our society. There must be something totally wrong with our society. There must be something totally wrong with our system. I think it's time that we all stand together to see that justice happens very fast. It's not the reaction always, but I think we should fight for that severe punishment for the culprits should happen very, very fast. We should get the government to act very, very fast and implement the strictest of laws so that the culprits get the severest of punishments, so that they get the fear and they should never ever get such thoughts to commit such crimes with women. We should all spread awareness to all males and every single boy to respect our women and see that there's safety for women. My sincere prayers to the family of Disha. May her soul rest in peace. Thank you. ఫస్ట్, మన ఊర్లో ఇండియాలో భయం లేదండి. నేను ఇంతకుముందు ఫస్ట్ దుబాయ్ వెళ్ళినప్పుడు బుర్కా వేసుకుని ఆడవాళ్ళు లిఫ్ట్లో పైకి వెళ్తూ ఉంటే నేను వాళ్ళతో వెళ్ళను, లిఫ్ట్ ఎప్పుడు ఖాళీగా ఉందో అప్పుడే వెళ్తాను. ఎందుకంటే అక్కడ చెప్తుంటారు, అమ్మాయి ఏదైనా కావాలని మీ పైగా నింద వేసినా కూడా మిమ్మల్ని చాలా సివియర్ పనిష్మెంట్కి గురి అవుతారు, సో అంత జాగ్రత్తగా ఉండాలి అని. అక్కడ దుబాయ్ అంటే అంత చాలా మంది భయపడేవాళ్ళు. అలా చాలా కంట్రీస్, మన ఇండియాలోనే ఆ భయం లేదు. ఆ భయం లేదు కాబట్టి ఇదంతా జరుగుతుంది. సో ఆ భయం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు నువ్వు స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇస్తావో అప్పుడే ఆ భయం వస్తుంది. సో ఇది వచ్చి గవర్నమెంట్లో ఉన్న పెద్దలు, లా మేకర్స్ వీళ్ళందరూ కలిసి చేయాల్సిన పని. ఇలాంటి విషయానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఇమీడియట్గా పనిష్మెంట్ సివియర్ పనిష్మెంట్ ఇచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడే ఓ భయం వస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ కూడా, మనం చిన్నప్పటి నుంచి మగపిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచట్లేదు. ఆడపిల్లల్ని అల్లరి చేస్తుంటే మనం చూస్తూ ఉంటాం. అలాగే మన సినిమాల్లో కూడా అన్నెసెసరీగా కొన్ని సీన్స్ ఉంటాయి, అవసరం లేనిది ప్రొవోకింగ్ సీన్స్, అది కూడా మనం లేకుండా చూడాలి. ఆడవాళ్ళని గౌరవించాలి, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అలా పెంచాలి. అలాగే స్కూల్ కూడా ప్రతి టీచర్ ప్రతి అబ్బాయికి సైకలాజికల్ బిహేవియర్ ఎలా ఉండాలి అన్న సైకాలజీ క్లాసెస్ కూడా పెట్టితే మంచిది. ఇది వచ్చి లాంగ్ టర్మ్, బట్ ఇప్పుడు
మనమందరూ పెద్దలు చెప్పినట్టు మనమందరూ నడుము కట్టాల్సింది దేనికంటే సివియర్ పనిష్మెంట్ వాళ్ళకి త్వరగా వచ్చేలా మన గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం, దానికోసం నిలబడడం, ఇప్పుడే దీంతో ఆగిపోకుండా చివరి వరకు వాళ్ళకి శిక్ష పడి అది ఎగ్జిక్యూట్ అయ్యే వరకు మనం ఉండి చేస్తేనే ఇది మంచిగా జరుగుతుంది అన్నది నా ఉద్దేశం. అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి నిజంగా దేవుడే ధైర్యం ఇవ్వాలి. వాళ్ళ అమ్మ, నాన్న, చెల్లి వీళ్ళందరినీ కలిశాము. వాళ్ళ అమ్మ ఎలా ఏడుస్తున్నారు, కోడి పిల్లని కాల్చినట్టు కాల్చేశారయ్యా మా అమ్మాయిని అని. అలాగే వాళ్ళ చెల్లి ఏం మాట్లాడే పరిస్థితి. అండ్ వాళ్ళ నాన్నగారు మా అమ్మాయికి వాళ్ళు ఏం చేశారో అలాంటి పనిష్మెంటే వాళ్ళకి రావాలి, వాళ్ళని మంట పెట్టాలి అన్న అంత ఎవరికైనా ఉంటుంది. సో మనం అందులో లేదే అని మనం పక్క తప్పుకోకుండా మనమందరూ వాళ్ళకి సపోర్ట్ ఉండి వాళ్ళకి కల్ప్రిట్స్కి పనిష్మెంట్ సివియర్ పనిష్మెంట్ వచ్చేలా మనం చూడాలి అని, దానికి అందరూ నిలబడాలని కోరుకుంటూ ఒక ఫ్యామిలీకి ఆ దేవుడు శక్తి ఇవ్వాలి. అమ్మాయి పోయిన దుఃఖాన్ని సరిపెట్టుకోవడానికి థ్యాంక్ యూ. జస్టిస్ ఫర్ డాక్టర్ దిశ. జస్టిస్ అని మాట్లాడటంతోనే మనం సరిపెట్టుకుందామా, లేకపోతే జస్టిస్ వచ్చేదాకా చేస్తామా, ఎవరం చేస్తాం, అందరం చేస్తామా, కొందరే చేస్తారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ మాత్రమే చేయాలా? ఏదో కొంతమంది పని పాట లేనట్టు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు, మీరు ఏం చేస్తున్నారు, మేము అది చేస్తాం. నిర్భయ కేసు భారతదేశాన్ని అంతా కదిలించేసింది. కొత్త చట్టాలు వచ్చినాయి కానీ 7 సంవత్సరాలైన వాళ్ళకి శిక్ష లేదు. ఒకడు బయటికి వెళ్ళి బయట శుభ్రంగా తిరుగుతున్నాడు. నిన్నగాక మొన్న వరంగల్లో 8 నెలల పాపని, పసిపాపని క్రూరంగా చేస్తే చచ్చిపోతే ఆ వాడికి ఉరిశిక్ష వేసింది లోయర్ కోర్టు. హైకోర్టు, హయ్యర్ కోర్టు వాడిని యావజీవ కారాగార శిక్ష అన్నారు, వాడిని వదిలేశారు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం చేస్తారు? పూర్వకాల ఈ చట్టాలన్నీ వచ్చినప్పుడు మనకి ఈ సీసీటీవీలు లేకపోతే సాక్ష్యాలు ఉండే, రేపుకి సాక్ష్యం వస్తే కానీ ప్రూవ్ అయ్యేది కాదు పూర్వకాలం. ఇప్పుడు సీసీటీవీలు వచ్చినాయి, ఫాస్ట్గా తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అయిపోయినాక నిన్న రిమాండ్కి ఇస్తే పోలీసులు వాళ్ళని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తారండి. ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తారు? అన్నీ ప్రూవ్ అయిపోయినాయి, 7 రోజుల నుంచి జరుగుతుంది ఇదంతా. ఇప్పుడు ఏం ప్రూవ్ చేస్తారు? ఎందుకు 7 రోజులు చంపేయచ్చు కదా వాళ్ళని, ఎందుకు చంపలేదు? అంత అంత కసిగా ఉంది. అలాంటివి జరిగిన రోజే కొంత భయం, అంటే ఇవాళ చంపేస్తే శిక్ష, చంపేస్తే రేపులు తగ్గుతాయి, తగ్గవు, 100% తగ్గవు, కానీ కొంత తగ్గుతుంది, 10% భయం అనేది వస్తుంది. మిగతా అది ఏం చేయాలి తర్వాత ఆలోచిద్దాం. ముందు వీళ్ళని వదిలిపెడతామంటే భయం పోతుంది. వాడు 7 ఏళ్ళ నుంచి నిర్భయ కేసు వాళ్ళు బతికున్నారు, అంతకుముందు జసికలాల్ కేసు 15 ఏళ్ళు శుభ్రంగా ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకుని తిరుగుతున్నాడు వాడు మొన్న. ఇట్లా ఎంతకాలం ఆడపిల్లల మీద జరిగిన అన్యాయం చేసిన ప్రతి వాడు శుభ్రంగా ఉన్నాడు భారతదేశంలో? ఎవరికి ఏమీ జరగల. 4 సంవత్సరాల కేసు జైలుకి వెళ్ళారు, 5 సంవత్సరాలు జైలుకి వెళ్ళారు, లేదా కొంతమంది 10 ఏళ్ళు జైలుకి వెళ్ళారు. ఇంతేనా, ఇక్కడే ఆగిపోదామా? ఇదే జస్టిసా? ఇదే న్యాయమా? ఇట్లాగే ఉందామా? వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడతా అంటే మన ఫ్యామిలీలు ఇబ్బంది పడవా? వీళ్ళ ఫ్యామిలీల గురించి హ్యూమన్ రైట్స్ వాళ్ళు వస్తారు, వచ్చి వాళ్ళ జీవితాలు అన్యాయం అండి, చంపేయటం అన్యాయం అండి. మరి చచ్చిపోయిన అమ్మాయి సంగతి ఏంటి? చచ్చిపోయిన అమ్మాయి ఫ్యామిలీ సంగతి ఏంటి? ఎవరు మాట్లాడరా? వాళ్ళ ఫ్యామిలీ కాదా? వీడి ఫ్యామిలీ దుర్మార్గం చేసినా వీడి ఫ్యామిలీని గురించి సింపతి కావాలి, హ్యూమనిటేరియన్ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఎక్కడికి వెళ్తున్నాం మనం? దేని గురించి మాట్లాడుతున్నాం? ఏమో తెలియదు. అందరం ఆలోచించాల్సింది. నా ఉద్దేశంలో అయితే మాత్రం అది వీలైతే ఇవాళ రాత్రికైనా చంపేస్తే సంతోషంగా ఉంటుంది నాకు. మా సెక్రటరీ గారు జీవిత రాజశేఖర్ గారికి వేదిక మీద ఆశీల్లైన, ముందు ఆశీల్లైన, నా కుటుంబ సభ్యులు పెద్దలందరికీ, మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికీ నా నమస్కారాలు. భరద్వాజ్ అన్న చెప్పినట్టుగా, ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టుగా, సహించరాని సంఘటన అండి ఇది. సహించనే కూడదు. తల్లిదండ్రులే చంపేయండి మాకు సంబంధం లేదంటున్నారు.
పోలీసు వాళ్ళకి ఎందుకో ఈ గవర్నమెంట్కి ఎందుకో జాలి కలుగుతుందండి వాళ్ళ మీద. వాళ్ళ కుటుంబాలకు ఏం జరగలేదు కనుక వారికి నొప్పి లేదు. కొందరు చాలా చిల్లరగా చీప్గా మాట్లాడుతున్నారండి, పిపర్మెంటెడ్సే సరిపోద్ది, చేతులు హాయి అని కొడితే సరిపోద్దని మాట్లాడుతున్నారు. హృదయ విదారకమైన సంఘటన అండి ఇది. అంటే ఎంత రాక్షస జన్మ అంటే వాళ్ళది, వాళ్ళు అన్ని రకాలుగా తృప్తి చెందాక చూస్తేనట కళ్ళు తెరిచిందంట అమ్మాయి, వెంటనే పెట్రోల్ పోసుకు అంటే కళ్ళు తెరిస్తే ఇంకా కావరం ఎక్కువైపోయింది వాళ్ళకి. అలాంటి వాళ్ళని ఇంకా బతకనీయాలి బతకనీయాలి అని కొందరు మాట్లాడుతున్నారండి. వాళ్ళు మనుషులేనా? అసలు మనుషులు గారండి. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయండి? ఇది మన పని కాదు అంటే మనం లేపితేనే లేస్తుందా గవర్నమెంటు? పడుకుంటారా? గవర్నమెంటు ఇలాంటిది జరిగినప్పుడు వెంటనే స్పందించాలండి. అట్లీస్ట్ కనీసం మనకు మనోధైర్యం, మిగతా ప్రజలు భయభ్రాంతులు కాకూడదనైనా మేల్కొనాలండి. ఈ దిశ చనిపోయినా అంతే, ఇంకొకరు చనిపోయినా అంతే. నేను వరంగల్ నేను చూసి వచ్చాను, ఒక అపార్ట్మెంట్ దగ్గర వాళ్ళు ఫ్రీగా ఉండండి కాపులా ఉండాలని ఉంచారు పాపం ఆ తల్లిదండ్రులు. వాళ్ళు ఏదో అక్కడ అవి ఇవి అమ్ముకొని బతుకుతారు. నేను చూసి వచ్చానండి, ఆ ప్లేస్ చూసి వచ్చాను. ఎంత దారుణాతి దారుణం అండి. ఆ మధ్యలో వరంగల్లో ఒక సంఘటన జరిగిందండి, ఇమ్మీడియట్గా కాల్చిపారేశారు. అది పోలీస్ ఆఫీసర్ అంటే అలా ఉండాలి. పోలీస్ ఆఫీసర్లు కాల్చిపారేశారు. ఒక సెకండ్ కూడా ఆలోచించకూడదండి అసలు ఇలాంటి వాళ్ళని. చాలామంది భయపడుతున్నారండి. నిన్న పిల్లలు కొందరు మాట్లాడుతూ టీవీలో, మా పెద్దమ్మ నన్ను స్కూలుకు పోవద్దంది, నాకేం భయం అని నేను స్కూలుకు వచ్చాను అని తల్లిదండ్రులు పిల్లల ఎడల భయపడి స్కూళ్ళకు పోవద్దు, బయటకు వెళ్ళొద్దు అని భయభ్రాంతులై ఉన్నారండి ప్రజలు. గవర్నమెంట్ ఉలకదు పలకదండి. ప్రగతిభవన్ కానీ తాళాలు ఉంటాయండి. తాళాలు వేసుకొని ఉండటానికండి ప్రజాప్రతినిధులు అంటే. ప్రజలు ఎన్నుకునేది ఎందుకండి? ప్రజారక్షణ కొరకు కాదా? కనీసం భరోసా కన్నా మాట్లాడలేదండి ముఖ్యమంత్రి గారు అయితే. ఇదైతే చిత్రం. ఎందుకంటే ఎంతమంది చనిపోయారండి మొన్న? తప్పుడు రిజల్ట్ ఇచ్చింది గవర్నమెంటు. నేను ఫెయిల్ అవటం ఏంటంటే గుండెలు పగిలి చచ్చిపోయారు వేల మంది. ప్రభుత్వం అసలు పులుకులేదు పలుకులేదండి. అయ్యో పాపం అసలు లేదండి. మొన్న ఫీవర్ హాస్పిటల్లో ఎన్ని వందల మంది చనిపోయారండి ఆ జ్వరాలు, ఈ జ్వరాలు, విష జ్వరాలకి. పరామర్శ కూడా లేదండి. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయండి. నేరగాళ్లకు విచ్చలవిడైపోయిందండి. వాళ్ళకు అబ్బా ఇదిరా, ఇట్లా ఉండాలిరా రాష్ట్రం, మన కోసమే పుట్టిందిరా ఈ గవర్నమెంట్ అన్నట్టు ఉన్నారండి నేరగాళ్ళు, కబ్జాదారులు. మొన్న ఒక ప్లేస్ చూసుకుంటూ పోయాను, వచ్చేసరికి ఇల్లు కడతారు ఏంటంటే కబ్జా అంటున్నారు. అంటే ఎక్కడైనా అన్ని ఎవ్రీవేర్ లైక్ దట్ ఓన్లీ. కనుక ఇలాంటి వారికి అలాంటి పని చేయాలంటే గుండెల్లో దడ బుట్టేలా చేయాలండి పని. దడబుట్టే పని చేయాలండి వారికి. వెన్నులో వణుకు పుట్టాలండి అలాంటి పని చేయాలంటేనే. లాగులు తడవాలండి అలాంటి పని చేయాలంటే. అలాంటి శిక్ష ఉండాలండి, ఉండి తీరాలి, శిక్షించాలి, శిక్షించాలండి. ప్రజలు ఎలా తిరగబడుతున్నారు? మొన్న నేను వరంగల్ పోతే పిల్లలు రోడ్లమ్మటి అసలు కనిపిస్తే వాడిని ఒక ఎముక లేకుండా ముక్కలు ముక్కలు చేసేస్తారండి. అంత పౌరుషంగా ప్రజలు వేస్తూ ఉంటే ప్రభుత్వం పడుకుంటుంది ఏంటండి? ఎంతవరకు న్యాయం అండి ఇది? ఎందుకు ప్రభుత్వాలు ఉన్నది? తలుపులు వేసుకుని ఉంటానికండి ప్రభుత్వాలు. ఎన్నో రకాల అగత్యాలు జరుగుతున్నాయండి. అయ్యో పాప అనేవాడు లేడండి, తప్పు చేసిన వాడు ఇంకా తప్పు చేస్తున్నాడండి. ఇందాక చెప్పినట్టుగా వాడు జైలు నుంచి వచ్చి వెంటనే వాడు కన్న తండ్రి, మొన్న కన్న కూతురుడు. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయండి. ఆడపిల్లను చూడ మా అమ్మే అనుకునే భావం వచ్చేంతవరకు వదలకూడదండి అసలు ఇలాంటి కిరాతకుల్ని. అలాంటి శిక్ష విధించాలని, గవర్నమెంట్ విధిస్తుందని, నిద్ర నుంచి లేవాలని నేను ప్రజల పక్షాన లక్షల మందిని నమ్మించిన బాబు మోహన్గా
నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానండి. ఇది న్యాయం కాదండి, పడుకోవడం న్యాయం కాదు సార్, స్పందించండి సార్. అలాంటి వారికి అది పక్క వాళ్ళు భయపడుకుంటానన్నా, భయభ్రాంతులయ్యి అసలు చాలా చాలా హృదయ విదారకంగా ఉన్నారండి ప్రజలు. దయచేసి ప్రభుత్వం లేవాలి, స్పందించాలి, ఇలాంటి విషయంలో వెంటనే చర్య తీసుకోవాలని నేను ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాను, ఘర్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఈ 30-35 ఏళ్ల కెరీర్లో మురళీమోహన్ గారు నోటంతా వీని చంపేయాలి అన్న మాట ఎప్పుడేళ్ళే. అంటే ఎంత కసుంది జనాల్లో, ఎంత బాధ ఉంది. ఎక్కడో ఢిల్లీలో జరిగినప్పుడే దేశం అంతా అల్లలాడిపోయింది, కదిలిపోయింది. అలాంటిది మనకి 8 కిలోమీటర్ల దూరంలో జరిగింది, మన పిల్లలు తిరిగే ప్లేస్లో జరిగింది. ఏ మగాడైనా సరే ఇండియాలో పుట్టినాడు, సింగపూర్ వెళ్ళి రోడ్డు మీద ఉమ్మేయగలదురా, దుబాయ్ వెళ్ళి ఒక అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలదురా, అమెరికాలో ఎల్లో క్రాస్ చేయగలదురా? చేయలేడు, ఎందుకంటే అక్కడ రూల్స్ అంత స్ట్రిక్ట్గా ఉంటాయి. మనకి ఏ రూల్స్ లేదు, ఎవడో పట్టించుకోడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవడన్నా పోలీస్ స్టేషన్కి మెట్లు ఎక్కి ఒక కంప్లైంట్ ఇవ్వగలుగుతాడా ధైర్యంగా? పోలీసుని చూస్తే వణుకుపోతారు, ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది. ఫ్రెండ్లీ పోలీసు ఉంటాం, ఎక్కడ ఉండదు. ఫిలిం నగర్ చూసుకోండి, ఇంత అందమైన ప్లేసు, ఇంత కాశీల ప్లేసు, అక్కడో వారు ఇక్కడో వారు. ఇక్కడ 100 మంది రోడ్డు మీద తాగుతుంటారు, అక్కడ 100 మంది రోడ్డు మీద తాగుతుంటారు, పోలీసులు పట్టించుకోరు. వీళ్ళు రేపులు చేస్తే ఏమని పట్టించుకుంటారు వీళ్ళు? ప్రతి మనిషిలో నాకు తెలుసు, ఇక్కడ కూర్చున్న 24 క్రాఫ్ట్లోనూ ఎఫ్ఎన్సిసి మెంబర్స్కి మనసులో ఒకటే ఉంది, ఆ ఎదవలు కనిపిస్తే కాల్ చేయాలని. నేను గవర్నమెంట్ గౌరవించుకుని ఒకటే, నాకు చాలా గౌరవం సార్. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక సజ్జనార్ లాంటి వాడు ఉండాలి సార్, డెఫినెట్గా ఉండాలి. వాడిని వదిలేయాలి సార్ మీరు ఎన్కౌంటర్స్కి, అప్పుడే భయపడతారు. ఏ బాంబేలో భయపడలే గ్యాంగ్ వారికి, అక్కడ ఉన్నారు ఎన్కౌంటర్స్ స్పెషలిస్టులు. అలా మనకు కూడా కావాలి, ప్రతి రాష్ట్రానికి కావాలి, అవసరమైతే ప్రతి పోలీస్ స్టేషన్కి కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడైనా మా అమ్మాయి కానీ ఎవరు కానీ క్యాబ్లు వెళ్ళేవారు, ఇది జరిగినప్పుడు చాలా భయపడిపోతున్నారు క్యాబ్ అంటే. స్కూల్కి వెళ్ళడం మానేస్తారు చాలామంది పిల్లలు. ఇదా మనకు నేర్పింది. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది మన తల్లిదండ్రులు, పిల్లలకు నేర్పాలి, గురువులు నేర్పాలి. వాళ్ళు నేర్పించిన దగ్గర నుంచి బాబు ఇదమ్మా జరిగేది, ఎందుకంటే 6 నెలల పిల్లల నుంచి 60 ఏళ్ళ అమ్మాయి వరకు రేపు చేస్తున్నప్పుడు విద్యతో పాటు ఇది కూడా కంటిన్యూ అవ్వాలి కంపల్సరీ. నాకు తెలిసి ఒకటే, 120 కోట్ల మంది భారతీయులు, కోట్ల మంది తగ్గిపోతే నష్టం లేదు, కోటి మంది ఎదవలు చచ్చిపోయినా నష్టం లేదు, ఇలాంటి వాళ్ళని చంపేయటమే బెటర్. అది ఎలా చంపాలంటే ఆ 4 తల్లులకి గన్లు ఇచ్చి లైవ్ పెట్టి వాళ్ళని కాల్ చేసి వాళ్ళ కళ్ళల్లో భయం, టీవీ స్క్రీన్ మీద కనిపించాలి, అప్పుడే భయం వస్తుంది జనాలకి, అంతవరకు రాదు. ఈ దిశ, ఈ దేశానికి దిశ చూపించాలని, ఇలాంటివి జరగవని నేను అనుకోను. ఎందుకంటే దీని తగ్గ 2-3 రోజులు కూడా బాగా జరిగినాయి, రేపు కూడా జరుగుతాయి, రేపు కూడా జరుగుతాయి. ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజే వీటిలో మార్పు వస్తే అంతవరకు మార్పు రాదు. ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసినందుకు మూవీ ఆర్ట్ అసోసియేషన్ వారికి కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫు నుంచి వచ్చిన అందరికీ మొదటగా నా కృతజ్ఞతలు. ఎందుకంటే మనం ఇలాంటి సంఘటనలు పెడితే చాలా తక్కువ మంది కనిపిస్తారు, ఫస్ట్ టైం అందరికీ ఫీలింగ్ స్టార్ట్ అయింది, వాళ్ళ ఇంట్లో ఉండే కష్టం కనిపిస్తుంది. కానీ ఇందాక భరద్వాజ్ అన్నయ్య చెప్పినట్టు కానీ, గోపాలకృష్ణ అన్నయ్య చెప్పారు, జీవిత ఖైదు. జీవిత ఖైదు అంటే జీవితాంతం వాడిని జైల్లో పెట్టి మనం కష్టపడి సంపాదించిన ట్యాక్సులు పెట్టి వాడికి భోజనం పెట్టి అక్కడ ఉంచడం కాదు, జీవిత ఖైదు పడింది అంటే వాడి జీవితం అంతటితో అంతమైపోయిందని. ఎప్పుడు అది పడిందో దాంతో శాశ్వతంగా ఈ లోకంలో వాడు ఉండకూడదు, అది చేయమని రావాలి రూలు. నిజంగా నిన్న బాధేసింది నిర్భయ కేసు. ఇన్ని సంవత్సరాలు అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఇంకా పెండింగ్లో ఉందట క్షమాభిక్షకి. అంటే ఇప్పటికైనా ఈ క్షణాన దాన్ని తిరస్కరించి పంపించే వాళ్ళని ఉరిదీయమని చెప్పి ఆర్డర్ వేస్తే డెఫినెట్గా అది ఒక లీడ్ అవుద్ది. అదే కానీ నాకు ఈరోజే అడిగారు, ఏమండి సినిమాల్లో మీరు అలా సీన్లు ఉన్నాయి, అలా ఇలా సీన్లు ఉన్నాయి, అందువల్ల కూడా చెడిపోతున్నారు.
అసలు సినిమాల్లో డబ్బులు పెట్టి థియేటర్కి వచ్చి చూసి ఇలాంటి పనులు చేయమని కాదు. ఈరోజు చిన్నపిల్లలకు కూడా సెల్ ఫోన్లో ఎలాంటి ఎపిసోడ్స్ అన్ని చూస్తున్నారో మనం అంతా చూస్తున్నాం. నిజంగా ఈ కుర్రత్వం అవటానికి నేను ఈరోజు ప్రిపేర్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ ప్రిపేర్ చేశాను. అది నా సినిమాతోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, రేపు రిలీజ్ కాబోతుంటే సినిమాతో. అయ్యా మీరే సిగరెట్లు ప్రొడక్షన్ మీరే ఇస్తారు, మళ్ళీ దాన్ని వాడొద్దని ప్రొడ్యూసర్లకు కంపల్సరీగా సిగరెట్లు తాగటం వలన హానికరం ఇది అని చెప్తున్నారు. దానికంటే చాలా హానికరమైంది. దీన్ని చూసి 10% చేంజ్ అయినా కానీ ఉంటుంది. ప్రతి ఆడపిల్ల నీ తల్లి నీ అక్క అనుకొని ఫీల్ అయ్యి ఉండాలని చెప్పి ప్రతి సినిమాకి ముందు ఇంటర్వెల్లోనూ బిగినింగ్లోనూ టొబాకోను గురించి చంపుతున్నారు. దాన్ని తీసేసి దీన్ని పెడితే చాలామంది చేంజ్ అవుతారని చెప్పి రిక్వెస్ట్ చేద్దామని చెప్పి, ఎందుకంటే ఆ బోర్డులో నేను ఉన్నాను, డెఫినెట్గా దాన్ని లీడ్ చేసి పంపిద్దామని చెప్పి డిసైడ్ అయ్యి వాలంటరీగా మాత్రం నా సినిమాలో ముందేసి సెన్సార్ చేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతున్నాను. డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ నుంచి మనం అందరం కూడా మన సినిమాల్లో కనీసం చెప్పగలిగితే ముందు ప్రతి స్త్రీ మన తల్లి మన చెల్లి మన అక్క ఫస్ట్ నీకు ఆ ఫీలింగ్ కలగాలి, అది రావాలని చెప్పి కోరుకుంటూ. ఎందుకంటే నిజంగా మొన్న వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొని వస్తే అంతమంది జనం వచ్చిన తర్వాత జెన్యున్గా అయితే వదిలేసి ఉండాలి, జనాలు చెప్పుండే వాళ్ళు తీర్పు. ఎందుకంటే పీసు కూడా మిగిలి ఉండేది కాదు, రియల్గా ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఆమె ఆత్మకి శాంతి చేకూరేది. దాచిపెట్టి వాళ్ళని పెట్టి కేసులు రన్నింగ్ చేసి వాళ్ళ కొరకు వాళ్ళ సెక్యూరిటీ కొరకు డబ్బులు ఖర్చు పెట్టి ఇది చేయటం అనేది అన్యాయం. మనం అడగాల్సింది ఒక్కటే, ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం కోరుకుంటున్నారంటే మాకు సంతాపం తెలపొద్దు, మాకు కావాల్సింది సత్వర న్యాయం. అలాగే దిశకే కాదు జస్టిసు, ఈరోజు బ్రతికుండే భారతదేశంలో ఉండే ప్రతి స్త్రీకి న్యాయం కావాలని చెప్పి అడుగుతున్నారు. దాన్ని లీడ్ తీసుకొని మనం ముందుకెళ్తే బెటరు. డెఫినెట్గా త్వరలో చట్టాలు తీసుకొని వచ్చి ఈ డాక్టర్ దిశకి వచ్చే జడ్జిమెంటే దిశానిర్దేశం అవ్వాలని చెప్పి కోరుకుంటూ, డాక్టర్ దిశ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ దిశకు న్యాయం జరగాలని, నలుదిశలు పిక్కటిల్లేలా కోట్లాది మంది ప్రజలు బయటకొచ్చారు. అందులో భాగంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జీవిత గారు, రాజశేఖర్ గారు, అట్లాగే ఆ కార్యవర్గ సభ్యులు, ఆ సభ్యులు తర్వాత ఫిల్మ్ ఛాంబర్, సహకరించిన ఎఫ్ఎన్సిసి, డైరెక్టర్స్ అసోసియేషన్, అట్లాగే రైటర్స్ అసోసియేషన్, మిగతా కార్మిక సంఘాలని కూడా మనం కూడా మన నినాదం, మన వాయిస్, మన స్పందన వినిపిద్దామని ఇక్కడ దాకా వచ్చారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఒక సమ్మక్క సారక్క, ఒక ఝాన్సీ లక్ష్మీబాయ్, ఒక రుద్రమ్మదేవి, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే అనేక మంది వీర వనితలను కన్న వీరభూమి ఇది. మన దేశాన్ని ఏ దేశం కూడా మాత అని పిలుచుకోదు, మనం భరతమాత అని పిలుచుకుంటాం. అట్లాంటి కరుణభూమి, ఇట్లాంటి వీరభూమి, అట్లాంటి కరుణభూమిలో శతాబ్దాలుగా స్త్రీకి అనేక రూపాల్లో అనేక పరిస్థితుల్లో అణచివేతతో పాటు అత్యాచారాలతో స్త్రీ అన్యాయానికి గురవుతూనే ఉంది. ఇట్లాంటి ఒక క్యాన్సర్ వ్యాధి ఇది. ఇది నిర్భయతో స్టార్ట్ కాలేదు, దిశతో మొదలవ్వలేదు, దిశతో ఎండ్ కూడా కాదు ఇది. కాబట్టి స్పందించడంతో సరిపోదు, ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం వెతుక్కోవాలి. జనరేషన్ గ్యాప్ కూడా ఉంది. నిర్భయలను దిశలను రేపు ఇంకెవరినైనా సరే అమానుషంగా వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఒక సమాజం, ఒక జనరేషన్, ఒక యువత
వాళ్ళ మెదడులో ఈరోజు ఒక మట్టి ఉంది. ఆ మెదడు ఈరోజు ఒక చెదలు పట్టిన వేళ్లతో నరాలతో అది అపసవ్యంగా అపప్రష్టమై తిరుగుతూ ఉంది. అట్లాంటి మెదలను తయారు చేసింది ఎవరు? అట్లాంటి మెదలకు మేత పెట్టేది ఎవరు? సోషల్ మీడియా. వాళ్ళు పెట్టే వీడియోస్ అసభ్యకరమైన వాతావరణాన్ని, యువకుల్లో ఉండే ఒక ఏజ్ ఫ్యాక్టర్లో ఉండే బలహీనతల్ని రెచ్చగొట్టే విధంగా వాళ్ళకు సమాచార సేకరణని, వాళ్ళకు అందుబాటులో అంటే ఫింగర్ టిప్స్లో వాళ్ళకి ఏం కావాలంటే అది అందుబాటులో ఉంచే ఒక వ్యవస్థని, ఒక సోషల్ మీడియాని ఈరోజు మనం మన పిల్లల మెదల్ని, ఒక జనరేషన్ మెదల్ని ఇది ఆక్రమించింది. దాన్ని మనం కూకటి వేళ్లతో నాశనం చేయాలి. లేకుంటే ఈ జనరేషనే కాదు, వచ్చే జనరేషన్ కూడా దేనికి పనికి రాకుండా పోతుంది. మనకు పెద్ద బాల శిక్ష లేదు, పెద్దలు చెప్పే వినే పరిస్థితి లేదు. పిల్లలంతా కూడా, యంగ్స్టర్స్ అంతా కూడా ఎక్కువ శాతం గురించి మాట్లాడుతున్నారు. ఎవరైతే అస్తవ్యస్తంగా ఉన్నారో, ఆలోచన లేకుండా, గమ్యం లేకుండా, లక్ష్యం లేకుండా ఏ యువత అయితే ఉందో వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు సంస్కరించబడాలి, వాళ్ళకు సంస్కారం నేర్పాలి, శాశ్వత పరిష్కారం వెతుక్కోవాలి. ఈ శాశ్వత పరిష్కారం కోసం అవసరమైతే సోషల్ మీడియాలో ఒక సమాజాన్ని ఇంకొక వైపు తిప్పే ఒక మార్గాన్ని, సమాజాన్ని మార్చే ఒక మార్గాన్ని, సమాజంలోని యువతని ఒక ఆదర్శవంతమైన జీవితం గడిపే ఒక మార్గాన్ని ఎంచుకోవాలి. అట్లాంటి సోషల్ మీడియాని సినిమా ఆక్రమించాలి. ఇప్పుడు సినిమాలో ఉన్న ఆదర్శవంతులు కావచ్చు, ఆదర్శవాదులు కావచ్చు, అభ్యుదయవాదులు కావచ్చు, విప్లవవాదులు కావచ్చు, లేకపోతే వారి వారి మేధస్సుని సమాజానికి పంచే ఏ ఒక్కరైనా, ఏ కళాకారుడైనా సరే ఈరోజు సోషల్ మీడియాని ఆక్రమించుకొని ఒక అస్తవ్యవస్థ అయిన వ్యవస్థని సృష్టించే ఆ వ్యవస్థని నాశనం చేయాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా అదే సోషల్ మీడియాని సినిమా వల్ల ఆక్రమించండి. సినిమా పరిశ్రమ ఆక్రమించాలి, మేధావులు, కళాకారులు, కవులు ఆక్రమించాలి. అప్పుడే దానికి ఒక విరుడు, ఒక మందుగా తయారవుతుంది. యువతకి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని, ఆదర్శవంత ఆలోచనలు ఇవ్వగలుగుతాం. లేకుంటే సత్వర పరిష్కారము ఎప్పుడు కూడా పరిష్కారం అవ్వదు. శాశ్వత పరిష్కారమే పరిష్కారం అవుతుంది. శాశ్వత పరిష్కారం కోసం ఆలోచన చేయటమే ఒక అద్భుతమైన ఆలోచన అవుతుంది. ఈ రోజుతో సరిపోదు, ఎందుకంటే మనం నిర్భయం చూసాం, అంతకుముందు చాలా చూసాం, ఈరోజు దిశను చూసాం, రేపు ఇంకా చూడబోతాం. కాబట్టి చూడబోయే వాటిని చూడకుండా ఉండాలంటే దీన్ని ఒక శాశ్వత పరిష్కార దిశగా మనం ముందుకెళ్ళాలి. అందుకు మేధావులు, కవులు, కళాకారులందరూ కూడా కలిసి ఒక తీర్మానం చేసి మనం ఈ దిశగా ప్రయాణం చేస్తూ, మేము ఇది చేసాం, మీరేం చేస్తారని అడగాలి. దట్ ఈస్, మేము ఇది చేసాం, మేము ఇది చేస్తున్నాం, మీరేం చేస్తారని అడిగినప్పుడే మనం చేసిన దానికి విలువ ఉంటుంది, మనం చేసే ఒక ప్రయత్నానికి ఆశీర్వాదం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలందరూ అంత శాంతిస్తారు. ఈ శిక్ష ఎలా ఉండాలంటే ఉరేసేయడమో, ఎక్కడో నాలుగు గోడల మధ్యనో అలా కాదండి. ప్రజలందరూ చూస్తుండగా ఇంకొకడు ఇలాంటి పని చేస్తే చంపేస్తారా జనాలు అనే అంత భయంగా, భయభక్తులతో ప్రతి వాళ్ళు ఆడదాన్ని గౌరవిస్తూ ఉండాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. ప్రతి ఆడది ఎంతో కష్టపడి, అంటే కిరసనాలేసి తగలబెట్టి అక్కడి నుంచి అత్తగారు మామగారు ఇబ్బందులు పెట్టి ఆ తర్వాత మమ్మల్ని చదివించి ఉద్యోగాలు చేపించి మమ్మల్ని బయటికి పంపించి ఇంత ముందుకు ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని అందరినీ వెనకాల పంపించేస్తున్నారండి. అంటే ఇప్పుడు మా అమ్మాయిలు పంపించాలంటే కూడా భయం వేస్తుంది కనుక మేము ఇంకా చదువులు వద్దులే, 18 ఏళ్ళకి పెళ్లి చేద్దాం, 13 ఏళ్ళకి పెళ్లి చేసి పంపించేద్దాం, అలా మళ్ళీ ఆడవాళ్ళని వెనక్కి తొక్కేస్తున్నారండి. దయచేసి ఈ శిక్షలు ఎలా ఉండాలనేది నేను ముందరే కోరుకున్నాను. ప్లీజ్ జస్టిస్, ఎంత తొందరగా జస్టిస్ వస్తే ప్రజలు అంత ఆత్మశాంతిగా, అలాగే ఆ అమ్మాయి ఆత్మశాంతి కూడా తొందరగా చేకూరుతుందని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. కఠినంగా శిక్ష అనేది ఉండాలనుకుంటున్నామండి. ఇందాక చెప్పారు కదా, 100 మంది దోషులు తప్పించుకోవచ్చు, ఒక నిర్దోష అనేది శిక్ష పడకూడదు అన్నారు. మరి ఈ బిడ్డ ఏం చేస్తుందండి? ఈ బిడ్డ దోష కాదు. ఇలా జరుగుతున్న అన్యాయాలు జరుగుతున్న వాళ్ళందరూ దోషులు కాదు. వీళ్ళు ఇంత అన్యాయం అవుతున్నప్పుడు మరి దోషుల్ని ఎందుకు అంత జాగ్రత్తగా తీసుకువెళ్ళి, అంత జాగ్రత్తగా లోపల పెట్టి, ఆదివారాలు అని చెప్పి నాన్ వెజ్ పెట్టి, లేకపోతే రాష్ట్రపతి అనో ప్రెసిడెంట్ క్షమాభిక్షనో ఇలా డిలే ఎందుకు చేయాలండి? లేదు, వీల్లేదు, వాళ్ళందరూ దోషులు. నిర్దోషులే శిక్ష పడుతున్నప్పుడు దోషుల్ని ఎందుకు డిలే చేయాలి? చేయకూడదు. జస్టిస్ ఫర్ దిశ,
దయచేసి ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకొని మూల మూలల నుంచి ఒక ఇండస్ట్రీనే కాదండి, ఆల్రెడీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ప్రతి మూల నుంచి కూడా ఒక ప్రభంజనంలాగా ప్రజలందరూ ఈ విషయం మీద గట్టిగా ధర్నాలు లాంటి కానీ లేకపోతే ఏదైనా సరేనండి ప్రభుత్వానికి విన్నవించుకోవాలి, ఏదో ఒక రూపంలో దయచేసి అవన్నీ చేస్తే కానీ ప్రభుత్వంలో కదలిక రాదేమో అని అనిపిస్తుంది. మా తరపున అలాగే ఇండస్ట్రీ తరపున ఈ రోజున ఇక్కడ ఈరోజే కాదండి ప్రతిరోజు ఏదో ఒక రకంగా మేము ముందుకు వెళ్ళి ఏదో ఒక విషయాన్ని విన్నవించుకుంటూనే వస్తున్నాము, ఏదో ఒకటి జస్టిస్ జస్టిస్ అని చెప్పి దయచేసి అందరూ ప్రజలందరిలో కూడా అలాంటి కోరుకుంటున్నామన్న అలాంటి ఇది జరగాలని చెప్పి వాళ్ళలో ఇలాంటి ఉధృతంగా ఆవేశంగా ఏదో ఒకటి ప్రభుత్వాన్ని విన్నవించుకోవడానికి ఏదో ఒకటి చేయమని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. మనందరం డైరెక్ట్గా చూస్తున్న అమ్మాయి కాళ్ళు అదే పనిగా కొట్టుకుంటా కేకలేసుకుంటా ఉంది. అదే శివుని ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా బతికొండగానే పెట్రోల్ బస్ తగలబెట్టారన్నట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి. కాబట్టి ఆ అమ్మాయి ఎంత వీళ్ళతో ఆ పెట్రోల్ పోసి తగలబెడతా అంటే ఎంత బాధపడిందో మరి అది ఊహించలేదు. అది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే పెట్రోల్ బంకులకి మీరు విడిగా పెట్రోల్ అమ్మొద్దు, సీసాలు ఎవరైనా తీసుకొస్తే అమ్మొద్దు అని చెప్తాను. దానివల్ల ప్రాబ్లం సాల్వ్ కాదండి. ప్రాబ్లం ఒకే ఒక్క విషయం సాల్వ్ అవుతుంది, అదేంటంటే షూట్ అట్ సైట్. ఇటువంటిది ఏదైనా కానీ జరిగితే ఇమ్మీడియట్గా వాళ్ళని షూట్ చేసేస్తేనే ఆ దరిద్రం పోతుంది ఒకేసారి. కాబట్టి నేను అమ్మాయి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అమ్మాయిగా పుట్టిన ప్రతి ఆడపిల్ల, అన్యాయానికి గురైన ప్రతి ఆడపిల్లకి జస్టిస్ కావాలి. అలాగే దిశకి డెఫినెట్లీ జస్టిస్ కావాలి. ఐ డోంట్ రియలీ నో మచ్ అబౌట్ పాలిటిక్స్ అండ్ నాట్ మచ్ అబౌట్ అదర్ థింగ్స్, బట్ ప్రైమ్ మినిస్టర్ కాదు కొత్త నోట్లు గురించి నాకు సరిగ్గా తెలియదు. అప్పుడు పాత నోట్లన్నీ తగలబెట్టేశారు బ్లాక్ వైట్ ఇలా ఇలా అని. అలాంటప్పుడు ఇలాంటి బ్లాక్ పీపుల్ హూ హ్యావ్ బ్లాక్ హార్ట్స్, హూ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ హ్యుమానిటీ అండ్ పీపుల్ హూ ఆర్ సైకలాజికలీ సిక్, అలాంటి వాళ్ళని కూడా మరి డెడ్ లైన్లు పెట్టి ఇలాగే తగలబెట్టేయచ్చు కదా. దట్స్ వాట్ ఐ ఫీల్, జస్ట్ కిల్ దెమ్ నో మ్యాటర్ వాట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ప్రియాంక రెడ్డి గారి కుటుంబానికి జస్టిస్ అంటే మొన్న అంతమంది జనంలో ఆ నేరస్తులను అలా వదిలేస్తే జనం ఇచ్చే తీర్పే వాళ్ళకి జస్టిస్. ఆ రోజున జనం కనీసం ఒక పీస్ కూడా మిగలకుండా చంపి అవతల పారేసేవారు, చచ్చిపోయేవారు, దరిద్రం వదిలిపోయేది. వీళ్ళల్లో ఒక మృగం, వాళ్ళల్లో ఒక అతను ఒక అమ్మాయిని ప్రేమించి ఇంటికాంచి తీసుకొచ్చేస్తే ఆ అమ్మాయి గర్భవతిగా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి చెబుతుంది నా మొగుడిని చంపేయండి అని. ఇంక ఇంతకంటే ఏం కావాలి, ఇంతకంటే ఏం అవసరం? 100% అట్లాంటి కుటుంబానికి ఇవాళ అమ్మాయి ప్రియాంక రెడ్డికి న్యాయం అంటే వీళ్ళని చంపేస్తేనే న్యాయం ఏర్పడుద్ది. ఇక ముందు జస్టిస్ ఫర్ దిశ అంటే ఇంకా భవిష్యత్తులో ఇలా దిశలో ఇంకెవరు కూడా ఇది దశగా మారకుండా ఇంతటితో ఆగిపోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఒక భయం క్రియేట్ అయ్యేటట్టుగా చట్టం తేటం కాదు, ముందు మనం ప్రజలు ఎన్నుకుంటేనే పార్లమెంట్ వస్తుంది, పార్లమెంటే చట్టాలు చేస్తుంది. అలాంటి ప్రజలే తీర్పు ఇచ్చిన రోజున ఆ తీర్పును మనం శిరసావహించేటట్టుగా వాళ్ళని చంపేస్తే కానీ దరిద్రం వెళ్ళిపోదు. దయచేసి ఆ చంపడానికి అందరూ సహకరించండి. అనేది నేర్పించాలి ప్రతి పిల్లలకి. ఇది అయిపోయిన తర్వాత 18 ఇయర్స్ మేజర్ అవగానే ఎవ్రీ ఇండియన్ షుడ్ సర్వ్ ఇన్ ది ఆర్మీ అట్లీస్ట్ 2 ఇయర్స్. ప్రతి ఇండియన్ని కంపల్సరీ చేసి ఆర్మీలో సర్వీస్ చేస్తే కొంత డిసిప్లిన్, అలాగే చిన్నప్పటి నుంచి క్లాస్ 1 నుంచి ఎన్సీసీ అనేది ఒక సబ్జెక్ట్ పెట్టి దాంట్లోకి వెళ్తే కొంత డిసిప్లిన్ వచ్చి కొంత మార్పు చేస్తామని నేను అనుకుంటున్నాను. అండ్ నా ప్రగాఢ సానుభూతి వాళ్ళ ఫ్యామిలీకి. అండ్ మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.